हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मैं वीडियो के लिए वीडियो चूसे मुझे ना वीडियो नचुत प्लीजी इला लाइक चेंदी अलागे पक्ने सब्सक्राइब बटन प्रेस मैं चैनल सब्सक्राइब अलागे पक्ने बेल आइकॉन क्लिक अंदर इला थ्री ऑप्शन्स वस्ताई ऑल अने ऑप्शन क्लिक नीने वीडियो पेटना वेंटने नोटिफिकेशन अच्छे ना वीडियो नचुत तक शेयर चेंदी मैं वीडियो 7 to 8 इयर्स पाप की फ्रॉक विद कोट कटिंग एंड स्टिचिंग एलागो चूद्दामंडि दानि कोसम 1.5 मीटर ब्लू क्लॉथ अलागे लाइनिंग तीसुकुन्नानु अलागे कोट कोसम ई 1/2 मीटर क्लॉथ अलागे दानिकि सरिपड़ा लाइनिंग तीसुकुन्नानंडि 1/2 मीटर इला क्लॉथ्लु तीसुकोनि इप्पुडु ई ब्लू क्लॉथ नि इलागा 4 लेयर्स गा फोल्ड चेसुकोवालि इदि वच्चेसि लिनिन क्लॉथ अंडि इदि 1.5 मीटर तीसुकुन्नानु आफ फ्राक कुड़ुतुन्नानंडि नेनु नी स्किन की फ्राक स्टिच चेस्तुन्नानु अयिते दीनि कोसम नेनु 14 इंचेस बॉडी कोसम क्लाथ नी इलागा सेपरेट गा मार्क चेसुकोनि कट चेसुकुंटुन्नानु ई विधंगा बॉडी कोसम सेपरेट गा क्लाथ नी तीसुकोवालि अलागे लाइनिंग क्लाथ नी कूडा 4 लेयर्स गा फोल्ड चेसुकोनि కింద సమానంగా ఎడ్జెస్ కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని బాడీ లెంగ్త్ వచ్చేసి 13.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను దీని కూడా సెపరేట్ గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ కి బ్యాక్ కి ఇలా సెపరేట్ గా 2 పీసెస్ లాగా దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక పార్ట్ ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలాగో చూద్దాము షోల్డర్ విత్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేశాను అలాగే ఆర్మ్ హోల్ లెంగ్త్ వచ్చేసి 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసి ఆర్మ్ రౌండ్ తీసుకున్నానండి 2.5 ఇంచెస్ నెక్ విత్ అలాగే నెక్ లెంగ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న వీటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా 8 ఇంచెస్ మార్క్ చేసుకొని ఉంచానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ని ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని ఇట్ సైడ్ కొంచెం స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా వదులుకొని సేమ్ అదే మెజర్మెంట్స్ సేమ్ ఇలానే ఈ బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని మిడిల్ కి ఓపెన్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసుకొని ఇప్పుడు వీటిని సేమ్ మెయిన్ క్లాత్ పైన కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన కూడా కట్ చేసుకొని ఇప్పుడు మిగిలి ఉన్న ఈ మెయిన్ క్లాత్ ని ఇలాగ 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసుకున్నాను ఇది మొత్తం లెంగ్త్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి దాన్ని నేను 20 ఇంచెస్ 20 ఇంచెస్ గా హాఫ్ కి కట్ చేసుకున్నాను मन की फ्राक मोत्तम लेंथ वच्चेसी बॉडी 12 इंचेस अलागे किंद वच्चेसी 20 इंचेस मोत्तम 32 इंचेस नेनु फ्राक लेंथ पेड़तुन्नानु दानि कोसम लाइनिंग कूडा इलागा कट चेसुकोवाली इलागा जॉइंट चेसुकुंटे इला ओक पीस अवुतुंदंडि अदि पैन इला फ्रिल्स पेट्टुकुंटाम अन्नमाट ఈ విధంగా ఫ్రాక్ కటింగ్ చేసుకొని సైడ్ కి పెట్టుకొని ఇప్పుడు కోట్ కటింగ్ ఎలాగో చూద్దామండి ఈ డిజైనర్ క్లాత్ ని తీసుకున్నాను ఇది 1/2 మీటర్ తీసుకున్నానండి కోట్ కోసం కాబట్టి 1/2 మీటర్ సరిపోతుంది ఇది ఫ్లవర్స్ అన్ని డైరెక్షన్ ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి మనం 4 లేయర్స్ గా ఫోల్డ్ చేయకుండా ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంగ్త్ కావాలో ఫస్ట్ ఇలాగా కట్ చేసుకోవాలి 14 ఇంచెస్ లెంగ్త్ పెడుతున్నానండి 14 ఇంచెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ 14 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ కోసం మరొక పీస్ ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఆ ఫ్లవర్స్ డైరెక్షన్ అనేది ఒకే సైడ్ వస్తుందన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ సెపరేట్ సెపరేట్ గా మనం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ముందుగా బ్యాక్ పార్ట్ కోసం నేను షోల్డర్స్ విత్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి అలాగే నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేశాను
ఇది ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలండి. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, ఇది 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఆర్మ్ ఎక్కువ కొంచెం కిందికి రావాలనుకుంటే 7 కూడా పెట్టుకోవచ్చు, 6 to 7 మధ్యలో. అలాగే బ్యాక్ నెక్ కోసం 1 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నానండి బ్యాక్ నెక్ని. ఈ విధంగా మార్క్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. దీన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలాగో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. అలాగే నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని. అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. మనం నెక్ ఒకటే చేంజ్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ అలాగే షోల్డరు సేమ్, బ్యాక్ నెక్ లెంతే పెట్టుకోవాలి, విత్ లెంత్ సేమ్ పెట్టుకోవాలండి. నెక్ ఒకటి నేను 4 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు కోట్ కోసం మనకి ఫ్రంట్లో ఓపెన్ వస్తుంది కదా, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తే ఇదిగోండి ఫ్రంట్ ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ కోట్ని సేమ్ లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దామండి కోట్. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని షోల్డర్స్ దగ్గర ఇలా సపరేట్ చేసుకోవాలండి. రెండింటిని ఇలా సపరేట్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని దీనిపైన మనం కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ని రివర్స్లో ఈ విధంగా పెట్టుకొని దీన్ని షోల్డర్స్ దగ్గర వదిలేసి చుట్టూ కుట్టుకోవాలండి. మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. కింద సైడు అలాగే సైడ్స్, ఆర్మ్ హోల్, నెక్ అంతా కుట్టుకోవాలి, షోల్డర్స్ మాత్రం కుట్టకూడదు. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని షోల్డర్స్ దగ్గర కుట్టకుండా మళ్ళీ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఈ విధంగా వదిలిపెట్టాలండి. ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్కి, నెక్కి ఈ విధంగా కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకోకుండా వదిలిపెట్టిన ఈ షోల్డర్లో నుంచి ఈ కోట్ని రివర్స్ తీసుకోవాలి. ఈ విధంగా రివర్స్ తీసుకుంటే ఇలా వస్తుందండి. ఆ కార్నర్స్ అన్నీ నీట్గా అనుకొని ఇప్పుడు మనం విడిచిపెట్టుకున్న ఈ షోల్డర్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని షోల్డర్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన ఈ బ్యాక్ పార్ట్ని, నెక్ని పైన స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు పైకి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట నెక్ అనేది. ఈ విధంగా పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ పీస్ని తీసుకున్నాను. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కోసం రెడీ చేసుకున్న ఈ 2 పీసెస్ని ఇలాగా రివర్స్లో పెట్టుకొని దీన్ని కూడా దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్, ఆర్మ్ హోలు స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ విడిచిపెట్టాలండి. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తీయాలి కాబట్టి దీన్ని కింద కూడా కుట్టుకోకూడదండి, కింద కూడా వదిలిపెట్టాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి మాత్రం, బ్యాక్ పార్ట్కి మనం కింద కూడా కుట్టాము, ఫ్రంట్ పార్ట్కి మాత్రం కింద కుట్టము. షోల్డర్ దగ్గర అలాగే కింద కూడా మనం ఓపెన్ ఉంచుకున్నాము. అది ఎందుకంటే ఇదిగోండి ఇలాగా ఇందులో నుంచి ఈ షోల్డర్లో నుంచి, ఫ్రంట్ షోల్డర్లో నుంచి బ్యాక్ షోల్డరు ఇలా పెట్టుకొని మనం రివర్స్ తీసుకోవడం కోసం.
ఈ విధంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలండి. ఇలా రివర్స్ తీసుకోవటం వల్ల మనకి షోల్డర్స్ దగ్గర స్టిచ్చెస్ బయటికి కనిపించకుండా నీట్గా వస్తుంది. మనం ఈ టెక్నిక్ యూస్ చేసి కుట్టుకోవడం వల్ల కోట్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి షోల్డర్స్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్ మరొక సైడ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షోల్డర్లో నుంచి ఈ విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ని పెట్టుకొని రెండు ఇలా సమానంగా పట్టుకొని పైన ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి. ఇదిగోండి స్టిచ్చెస్ అనేవి లోపలికి వెళ్ళిపోయాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఫ్రంట్ పార్ట్కి కింద మనం ఇలా వదిలిపెట్టాం కదా, దీన్ని ఇదిగోండి ఈ విధంగా లోపలికి అనుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని 1/2 ఇంచ్ ఇలాగా లోపలికి అనుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా నీట్గా అనుకొని షేపు అది మళ్ళీ కదలకుండా నీట్గా ఉండటం కోసం మొత్తం పైనుంచి కోట్ అంతా ఒక స్టిచ్ వేశానండి. ఇది మరొక సైడ్ కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటే ఇదిగోండి కోట్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇదిగోండి చూసారా ఎక్కడ స్టిచ్చెస్ క్లాత్ అనేది మనకి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ దగ్గర కూడా చూసారు కదా ఎలా వచ్చిందో, ఈ విధంగా కోట్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోట్కి ఫ్రంట్లో ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు అండి. థ్రెడ్స్ని రెడీ చేశాను. ఈ థ్రెడ్స్ కట్టడం పిల్లలకి రాకపోతే ఊరికే ఓడిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఒక హుక్ కూడా పెట్టానండి. ఒక హుక్ పెట్టి మనం థ్రెడ్స్ పెట్టిన లుక్ రావడం కోసం ఇలాగ థ్రెడ్ని తీసుకొని ఇలాగ స్క్వేర్ పీస్ని తీసుకొని థ్రెడ్స్కి కింద ఇలా బడ్స్ పెట్టానండి. ఈ విధంగా బడ్స్ పెట్టుకొని థ్రెడ్ని ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు మనం హుక్ కుట్టిన ప్లేస్లో దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి. నీడిల్ కుచ్చి దీన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ హుక్ ప్లేస్లో పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ థ్రెడ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఆ స్టిచ్ చేసిన దగ్గర థ్రెడ్ కనిపించకుండా ఒక పూసని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇంక ఈ కోట్ కంప్లీట్ అవుతుందండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం హుక్ పెట్టామంటే ఆ థ్రెడ్స్ కట్టినట్టు కనిపిస్తుంది మనకి. పిల్లలకు కూడా ఊరికే ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కోట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రాక్కి కటింగ్ చేసుకున్న బాడీ క్లాత్ మెయిన్ క్లాత్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని దీనికి కూడా షోల్డర్స్ అటాచ్ చేయకూడదండి. అలాగే కింద కూడా అటాచ్ చేయలేదు నేను. ఓన్లీ సైడ్స్ ఆర్మ్ హోల్స్ అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ల్ని తీసేశాను. నెక్కి కటింగ్స్ పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసుకున్నాను. అలాగే పైనుంచి కూడా ఇలాగా కుట్టుకున్నాను. కింద కూడా క్లోజ్ చేసేస్తున్నాను.
ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ ఇలాగా హాఫ్ కి కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వీటిపైన లైనింగ్ పెట్టుకొని దీనికి చుట్టూ కుట్టట్లేదండి నేను ఆర్మ్ హోల్ అలాగే నెక్ మాత్రమే కుడుతున్నాను సైడ్ ఆర్మ్ హోల్ అలాగే నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ల్ని కట్ చేసుకోవాలి నెక్ కి ఆర్మ్ హోల్ కి కట్టింగ్స్ పెట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మరొక సైడ్ కూడా స్టిచ్ చేసుకొని ఇలా పెట్టుకొని సేమ్ మనం ఇందాక కోట్ కి ఎలాగా తీసామో అదే విధంగా ఫ్రంట్ షోల్డర్ లో నుంచి బ్యాక్ షోల్డర్ ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలాగే మరొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బోత్ సైడ్స్ షోల్డర్స్ ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ లు కూడా పై నుంచి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇలా వస్తుంది ఈ బ్యాక్ పార్ట్ మనం జిప్ పెట్టుకోవాలండి జిప్ ని ఒక సైడ్ ఇదిగోండి ఈ విధంగా పైన ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా జిప్ ని స్టిచ్ చేసుకొని ఇలా ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఇది కొంచెం బయటికి కనిపిస్తుంది ఎందుకంటే కోట్ వస్తుంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేశాను అంటే మనకి కోట్ రాకపోతే మనం ఇన్విజిబుల్ జిప్ ని పెట్టుకుంటే నీట్ గా ఉంటుందండి ఇప్పుడు ఎక్స్ట్రా ఈ జిప్ ని కట్ చేసుకోవాలి బ్యాక్ నేను ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా జిప్ ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ ని రివర్స్ తీసుకొని సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇది వేస్ట్ విత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి 14 ఇంచెస్ ఉండేలాగా సైడ్స్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే బాడీ పార్ట్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కి సేమ్ 14 14 28 ఇంచెస్ ఉండేలాగా కుచ్చులు పెట్టుకోవాలి అదే విధంగా మెయిన్ క్లాత్ కు కూడా 2 పీసెస్ ని అటాచ్ చేసుకొని ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని రెండు ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలాగా బ్యాక్ సైడ్ కి తిప్పుకొని లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ ని సెపరేట్ సెపరేట్ గా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అలాగే లైనింగ్ క్లాత్ ని కూడా సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న ఈ బాటమ్ పార్ట్ ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మెయిన్ క్లాత్ ని రెండింటిని ఇలాగా అటాచ్ చేసుకోవాలండి ఇలా అటాచ్ చేసుకొని ఇప్పుడు ఫ్రాక్ కంప్లీట్ అవుతుంది దీనికి హ్యాండ్స్ కోసం నేను
ముందుగా తీసి పెట్టుకున్న మెయిన్ క్లాత్ 3 ఇంచెస్ ఇలా తీసి పెట్టుకున్నానండి ముందుగా నేను దాన్ని ఇలాగ హ్యాండ్స్ కి ఇలాగ అటాచ్ చేస్తున్నాను దీన్ని మిడిల్ కి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ స్టిచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి అలాగే ఎక్కు ఉన్న క్లాత్ అంతా షోల్డర్ స్టిచ్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకున్నానండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని ఈ మిగిలి ఉన్న క్లాత్ ను కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకుంటే ఇదిగోండి హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ కింద ఆర్మ్ డౌన్ కోసం ఇటు ఇలాగ క్రాస్ గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వీటిని జిగ్ జాగ్ చేసుకోవాలి ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉండండి ఇదిగోండి ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రాక్ మొత్తం చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉండండి అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బై హ్యావ్ ఏ నైస్ డే